హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియాపై పాకిస్తాన్ న్యూక్లియర్ దాడికి సిద్ధమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. నెవర్ గివ్ అన్ ఇంచ్ పుస్తకంలో రాసిన పుస్తకాలు ఇండియా పాకిస్తాన్ సంబంధాలను మరోసారి ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న తరుణంలో భారతదేశం అమెరికా మధ్య సత్సంబంధాలు ఉండేవి. అప్పటి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో తరచూ ఇండియా వ్యవహారాల్లో యాక్టివ్గా ఉండేవారు. ఆయన రాసిన పుస్తకం నెవర్ గివ్ అన్ ఇంచ్ ఇప్పుడు సంచలనంగా మారింది. కారణం ఆ పుస్తకంలో రాసిన కొన్ని సంచలన విషయాలే. 2019 ఫిబ్రవరిలో బాలాకోట్లో ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత పాకిస్తాన్ ఇండియాపై అణుదాడికి సిద్ధమైందంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. పాకిస్తాన్ అణుదాడికి సంబంధించిన సమాచారాన్ని తనకు అప్పటి ఇండియా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అందించారన్నారు మైక్ పాంపియో. నెవర్ గివ్ అన్ ఇంచ్ ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్ పుస్తకంలో ఈ విషయాలని ఉదహరించారు. 2019 ఫిబ్రవరి 27-28 తేదీలో బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన సమయంలో తన అమెరికా ఉత్తర కొరియా శిఖరాగ్ర సమావేశం నిమిత్తం హనోయిలో ఉన్నన్నారు. ఆ తర్వాత తన టీం ఢిల్లీ ఇస్లామాబాద్తో మాట్లాడిందని చెప్పారు. ఆ సమయంలో పాకిస్తాన్ అణుదాడికి ఎంత సమీపంలో వచ్చిందో ఈ ప్రపంచానికి తెలియకుండా లేదన్నారు. వియత్నాంలోని హనోయిలో ఆ రాత్రిని తాను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు మైక్ పాంపియో. పాకిస్తాన్ అణుదాడి ప్రయత్నాల గురించి తాను అప్పటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాతో మాట్లాడినట్టు చెప్పారు. ఇండియా ఏం చెప్పిందో తాను పాంపియోకి చెబితే అది తప్పని బజ్వా ఖండించినట్టు చెప్పారు. అయితే మైక్ పాంపియో ఈ వాదనపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించలేదన్నారు. ఫిబ్రవరి 2019 పుల్వామా దాడిలో 40 భారత సైనికులు అమరులవడంతో అందుకు ప్రతీకారంగా ఇండియా బాలాకోట్పై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.